నమస్కారం రాయ్ ఏం బాబురా, బాగున్నావా? ఎలా ఉంది నీ వ్యాపారం? మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి పట్టణం వచ్చేసారనే బాతప్ప నా వ్యాపారానికి ఏముందండి? మీ దయవల్ల మూడు మైసూర్ బోండాలు ఆరు అరటికాయ బజ్జీలా బానే ఉందండి. అరటికాయ బజ్జీల సంగతి సరే గానీ మనం మన ఊరొచ్చినప్పుడు ఏం చెప్పావు? నాకు టోపీ కొని పంపిస్తానన్నావుగా, పంపలేదా దొంగ బాబాయ్? మర్చిపోయింది ఏమిడు, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఎలాగో వచ్చేసావు కదా, టోపీ పెట్టే పంపిస్తా. పెడుతూ కానీ గానీ ముందు టిఫిన్ పెట్టించు, ఆఖరి సంచేస్తుంది. ఏడు మానా, బాగున్నా. బాబురావు, ఇతని బామ్మడి శాఖర్ కాదు, మరి షాకు అని పిలుస్తావేంటి? ఏం చెప్పమంటారండి, వీడెల్లా షాకులు ఇచ్చి ఇచ్చి ఎప్పుడు నా గుండె ఆగిపోయేలా చేయడానికే వీడు షాకే జాన్ అని పేరు మార్చేసుకున్నాడు. వట్టి కర్రాడేపించాడు. ఎరవ పూజలు కట్టిపెట్టి దేవుని లోపల తీసుకెళ్లి కావాల్సిన దిగులు పెట్టింది. వెళ్ళు రండి రాయుడు గారు, కూర్చోండి. పర్వాలేదా అయ్యా, ఏం నీరు పెట్టిన పిచ్చే కదా, మీరు ఎలా కూర్చోలో కూర్చుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అలాగే మీరు ఎలా కూర్చోలో చెప్తాను. అయినా దేవుణ్ణి పట్టణం చూపించడానికి తీసుకొచ్చే ముందు నాకు చిన్న ఉత్తరముఖం రాయొచ్చు కదా. వాడిది ఇక్కడ తీసుకొచ్చింది పట్టణం చూపించడానికి కదయ్యా, ముందు వాడిని డాక్టర్ని చూపించాలి. అలా చెప్తే రాడేమోనని పట్టణం చూపిస్తానని ఒక్కతో తీసుకొచ్చాను. నా బెంగంతా వాడి గురించి. నిజమేనండి బాబు, దేవుడు దయవల్ల మన దేవుడికి నా కాస్త తిక్క తగ్గిపోతే